మష్రూమ్ మటన్ మసాలాకి కావాల్సిన పదార్థాలు. ఉడికించిన మటన్ 350 గ్రాములు, మష్రూమ్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఎండు మిరపకాయలు 2, హోల్ గరం మసాలా కొద్దిగా, జీలకర్ర 1/2 స్పూన్, టమాటా గుజ్జు 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత. మష్రూమ్ మటన్ మసాలా తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక హోల్ గరం మసాలా, ఎండు మిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, పసుపు, కారం, గరం మసాలా పొడి, ఉప్పు, టమాటా గుజ్జు వేసి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మిశ్రమం బాగా వేగాక ముందుగా ఉడికించుకున్న మటన్ ముక్కలు, మష్రూమ్ ముక్కలు, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన మష్రూమ్ మటన్ మసాలా రెడీ.